ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయాన్ని మాకు అనుగ్రహించండి ఆత్మచేత వ్రాయబడిన ఈ లేఖనాలను ఆత్మ సహాయముతో వివేచింపగలిగే శక్తి సామర్థ్యాలను అనుగ్రహించండి నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు కూడా వివేచనను అనుగ్రహించమని బ్రతిబలాడుతూ ప్రాధేయపడుతూ ఈ వాక్కులు మాకు దేవనకరంగా నీకు మహిమకరంగా తండ్రి మా హృదయాలలోనైనా ప్రతిష్ఠించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రేమన దేవుని వర్లారా దేవుని ఉన్నతమైన నామమునకు క్రీస్తు పేర కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమని టీవీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మిమ్మల్ని అందరిని బట్టి ఎంతగానో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించుచున్నాను ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలను మనం అందరము కలిసి ధ్యానిద్దాం దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లో తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుతున్నాను మన భారతదేశపు ఒకప్పటి పరిస్థితులు అనగా స్వతంత్రం రాకమునుపు బ్రిటిష్ పాలకుల చేతుల్లో మనం నలిగిపోయాము అని చరిత్రలో మనం చదువుకున్నాం వారు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోవటం మన దేశాన్ని మనమే పరిపాలించుకునే స్థితిని కలిగి స్వాతంత్రాన్ని తెచ్చుకున్న వారముగా ఈరోజు ఎంతగానో మనం సంతోషిస్తున్నాం స్వాతంత్రం అనగానే స్వేచ్ఛ ఈరోజు మన దేశంలో మనల్ని మనం పరిపాలించుకుంటూ ఏమైనా చేయగలిగే స్థితిలో మనం ఉన్నాం కానీ ఒకప్పుడు భారతీయులుగా మన దేశంలో మనం ఏమీ చేయడానికి వీలు లేదు పాలకులుగా బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు వారి క్రింద బానిసలుగా వారు చెయ్యమన్నదే చేసేవారుగా ఒక మాటలో చెప్పాలి అంటే దాసులుగా ఉన్నాం మనకు స్వతంత్రం లేదు మనం స్వతంత్రులము కాదు వారు పరిపాలిస్తున్నప్పుడు వారు చెయ్యమన్నదే మనం చెయ్యాల్సిన పరిస్థితులలో ఉన్నప్పుడు స్వాతంత్రం మనకు లేదన్నట్టే కదా ఎంతోమంది నాయకులు స్వతంత్ర సమరయోధులు లేదు మాకు స్వతంత్రం కావాలి మాకు స్వేచ్ఛ కావాలి మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాము అని బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరిగి రక్తాన్నిచ్చి రక్తపాతముతో తడిసిన నేలగా ఒకనాటి చరిత్ర ఈ నేల గురించి చెబుతుంది ఒకవైపు అహింసా మార్గమున స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి అని మరికొద్ది మంది నాయకులు పోరాటం చేసినట్లుగా మనం చదువుకున్నాం దయచేసి ఆలోచించండి స్వతంత్రం అంటే ఏమైనా చెయ్యగలిగే స్థితిని కలిగి ఉండటం నాకు స్వతంత్రం లేదు అంటే ఎవరో ఒత్తిడి కొరకు బ్రతకవలసిన పరిస్థితి ఎవరో మన మీద బరువును పెట్టినప్పుడు ఆ బరువును మోస్తూ బ్రతకవలసిన పరిస్థితి దాసుడి స్థితి ప్రేమనదేవుని పిల్లలారా కాబట్టి ఈరోజు స్వాతంత్ర వేడుకలలో ఉంటున్న భారతావణిలో ఉంటున్న మనం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చి పరిశుద్ధ గ్రంథంలో కూడా స్వాతంత్రాన్ని గురించి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసిన సంగతులను గురించి వ్రాయబడింది మరి పరిశుద్ధ గ్రంథంలో స్వాతంత్రం అని దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మనము దాసులమా లేదంటే బానిసలమా స్వతంత్రులమా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు యేసుక్రీస్తు కూడా మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించినట్లుగా లేఖనాలలో పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్నాడు యేసుక్రీస్తు ఏ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించాడు క్రీస్తు స్వాతంత్రాన్ని అనుగ్రహించక మునుపు మనమేమైనా బానిసలుగా ఉన్నావా మనమేమైనా ఒత్తిడిలో మనం ఉన్నామా మనమేమైనా ఎవరి పరిపాలన క్రిందనైనా మనం ఉన్నామా అని జాగ్రత్తగా మనం చూడగలిగితే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ చిన్నం అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్రీస్తులోనికి మనం రాకమునుపు క్రీస్తు తన శిలువ రక్తము ద్వారా మనకు పాప విమోచన కలిగించక మునుపు మనము పాపములో ఉన్నాము పాపములో మనకున్న స్థితి ఏంటంటే పాపానికి దాసులమయ్యాము ఒక మాటలో చెప్పాలంటే పాపము మనల్ని పరిపాలిస్తుంది ఆ పాపము క్రింద మనము దాసులుగా మారిపోయాము బానిసలుగా మారిపోయాము నిజంగా పాపములో ఉన్నప్పుడు మనము దాసుడిగా బానిసగా స్వతంత్రము లేనివారుగా ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి ప్రేమను వారి ఎందుకంటే చాలామంది క్రీస్తులోనికి రావటాన్ని గురించి ఏమని మాట్లాడుతుంటారో తెలుసా ప్రభువును మీరు అంగీకరించవచ్చు కదా బ్రదర్ క్రీస్తులోనికి మీరు రావచ్చు కదా అంటే అనేకులు మాట్లాడే మాట ఏంటంటే క్రీస్తులోనికి మేము వస్తే మాకు స్వాతంత్రం అనేది ఉండదు మాకు స్వాతంత్రం ఉండదు మేము ఇది చేయలేము అది చేయలేము ఎన్నో ఆంక్షలు పరిశుద్ధ గ్రంథములు మీరు నమ్ముతున్న దాంట్లో ఉంటాయి మాకు స్వతంత్రం ఉండదు అన్నట్లుగా మాట్లాడుతుంటారు అంటే వారి దృష్టిలో అర్థం ఏంటి అంటే ఇప్పుడు మేము స్వతంత్రులుగా ఉన్నాము క్రీస్తును నమ్మితే మాకున్న స్వాతంత్రం పోతుంది అన్నట్లుగా మాట్లాడుతుంటారు కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు అని రాయబడింది అంటే క్రీస్తులోనికి వస్తేనే స్వాతంత్రము క్రీస్తులోనికి వస్తేనే నువ్వు స్వతంత్రుడు అని లేఖనం చెబుతుంది మనుషులు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి పాపములో ఉంటూ మేము స్వతంత్రం ఇప్పుడు ఏమైనా చేయగలము కానీ క్రీస్తులోనికి వస్తే ఈ స్వాతంత్ర్యాన్ని మేము కోల్పోతాము అని అనేకులు క్రీస్తు మాటలను విన్నా కూడా ఎక్కడ స్వాతంత్రాన్ని మేము కోల్పోతామో అన్నట్లుగా భావిస్తూ క్రీస్తుకు దూరంగా ఉంటుంటారు ప్రేమని వారిలారా దయచేసి చూడండి బైబిల్ ఏం చెబుతుంది అంటే క్రీస్తు మీకు స్వతంత్రాన్ని అనుగ్రహించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది లోకంలో ఉన్నవారు ఏం మాట్లాడుతున్నారంటే పాపములో ఉంటూ ఇప్పుడు మేము స్వతంత్రులుగానే ఉన్నాము క్రీస్తులోనికి వస్తే ఈ స్వాతంత్రతను మేము కోల్పోతాము అన్నట్లుగా మాట్లాడుతున్నారు కానీ క్రీస్తులోనికి వచ్చిన వాడే స్వతంత్రుడు ప్రేమ నవర్లారా ఎందుకంటే ఆయన కాడి సులువైనది ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే మత్తయ్య గారు రాసిన సువార్త పదకొండవ అధ్యాయము ముప్పై వచనాన్ని దయచేసి చూడండి ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి మీరు పాప భారాన్ని మోసుకుంటున్నారు కానీ నా దగ్గరికి వస్తే నా భారము తేలికైనది నా కాడి సులువైనది అంటున్నాడు ఇంకా లేఖనాలను మనం చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మూడో వచనాన్ని దయచేసి చూడండి మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఆయన కాడి సులువైనది ఆయన ఆజ్ఞలు భారమైనవి కానే కావు స్వతంత్రములోనికి వచ్చి చూడండి ఒక్కసారి ఇప్పుడు లోకపు పాపములో ఉన్న వారిని గురించి మనం ఆలోచించగలిగితే పాపము చాలా ప్రమాదకరమైనది ఆ బరువు ఆ పాప భారము మనము మొయ్యలేనంత భయంకరమైనది ప్రేమన వారిలారా పాపములో ఉన్న ఆజ్ఞలు ప్రేమన దేవుని పిల్లలారా చాలా ప్రమాదకరమైనవి కానీ మనిషి పాపములో ఉంటూ నేను స్వతంత్రుణ్ణి అనుకుంటున్నాడు తెలియక నిజమైన స్వాతంత్ర్యము క్రీస్తు మనకు అనుగ్రహించాడు క్రీస్తులోనికి మనం వస్తే స్వతంత్రులము ప్రేమను వరలారా ఇప్పుడు దయచేసి పాపములో ఉన్నవాడు ఎలా స్వతంత్రము లేనివాడో దయచేసి మీరు ఆలోచించండి స్వాతంత్రము లేనివాడు అంటే చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాలి ఎందుకంటే వాడికి స్వాతంత్రం లేదు జైల్లో ఉన్న ఖైదీ వాడి లైఫ్ ఎలా ఉంటుంది ప్రతిరోజు రొటీన్గానే ఉంటుంది బయటికి వెళ్ళాలని ఉంటుంది కానీ రాలేడు కుటుంబ సభ్యులతో కలవాలంటు ఉంటుంది కానీ కలవలేడు మరేం చేయాలి ప్రతిరోజు గంట కొట్టగానే లేవాలి భోజనానికి వెళ్ళాలి పనులు చేయాలి మరలా విశ్రాంతి తీసుకోవాలి పడుకోవాలి ఇంతే ఎందుకంటే వాడికి స్వాతంత్రము లేదు ఇప్పుడు పాపములో ఉన్నవాన్ని గురించి దయచేసి మీరు ఆలోచించగలిగితే పాపములో ఉన్నవాడు కూడా పాపమునకు బానిస ఏ పాపములోనైతే మనం ఉన్నామో మరలా మరలా అది చేయిస్తూనే ఉంటాం ప్రేమని వారలారా చూసారా ఒక బానిసగా అది మనల్ని పరిపాలిస్తుంటే మనం దానికి లోబడుతున్నాం ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి ఆ సమయం రాగానే తాగాలి అన్న ఆలోచన వెంటనే వెళ్ళి తాగుతాడు చూసారా బానిస అందులో నుంచి బయటికి రావాలి అన్న ఆలోచన ఉన్నా రాలేడు ఎందుకు దానికి బానిస స్వతంత్రం లేదు అతనికి అలాగే ప్రేమలో పడిన వారిని దయచేసి మీరు చూడండి మాటి మాటికి ఊరికే కాల్ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి దానికి బానిస ఇక మాట్లాడకుండా ఉండలేడు బానిస ఇక ఏ పనులు చేయలేడు దాని మీదనే ఆలోచన కలిగి ఉంటాడు ప్రేమన దేవుని పిల్లలారా ఒక వ్యభిచార మత్తులో ఉన్నవారిని చూడండి వాడు స్వతంత్రుడు కాదు ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఆ పాప కార్యాన్ని గురించే తన జీవితమే ఉన్నట్లుగా దానికి బానిసైపోతాడు ప్రేమన వారిలారా అబద్ధాలు ఆడేవాడు అబద్ధమునకు బానిస నిజం చెప్పటం అనేది కష్టం ఎందుకంటే పాపము మనలోనికి వచ్చిన తర్వాత పాపము మనల్ని స్వాధీనము చేసుకొని మరలా మరలా అదే పాపాన్ని చేయిస్తూనే ఉంటుంది మరలా మరలా అదే పాపాన్ని నువ్వు చేయిస్తు చేస్తున్నావు అంటే నువ్వు దానికి బానిసవైపోయావు స్వతంత్రం నీకు లేదు అందుకే అప్పుడప్పుడు చూడండి మానాలి అనిపిస్తుంటుంది కానీ నా వల్ల కాదు ఎందుకంటే నీకు స్వాతంత్రం లేదు ఒక యజమానుడి దగ్గర పనిచేసే పనివాడికి బయటికి వెళ్ళాలని ఉంటుంది కానీ బయటికి వెళ్ళలేడు ఎందుకంటే చుట్టూ బందోబస్తులు ఒకరి చెరసాలలో ఉన్నవాడికి బయటికి నేను వెళ్ళాలని ఉంటుంది కానీ పోలీసు బందోబస్తు పాపములో ఉన్నవాడికి కూడా బయటికి రావాలనిపిస్తుంది కానీ వాడు రాలేడు ఎందుకంటే ఆ పాపమునకు వాడు బానిస దయచేసి చూడండి పరిశుద్ధ లేఖనాలు పాపములో ఉన్నవాడు పాపమునకు దాసుడు బానిస వాడు స్వాతంత్రము లేనివాడు అని చెబుతుంది ప్రేమ దైవుని పిల్లలారా ఒక త్రాగుబోతూ బయటికి రావాలనుకుంటుంటాడు కానీ రాలేడు ఎందుకంటే దానికి వాడు బానిస అయిపోయాడు చాలామంది సెల్ ఫోనుకు బానిసలు చూడకుండా ఉండలేరు చూడకూడని భయంకరమైన దృశ్యాలు సినిమాలు అశ్లీలకు సంబంధించిన సాహిత్యాన్ని దృశ్యాలను చూస్తుంటారు వాడికి మారాలి అధిగమించాలని ఉంటుంది కానీ వాడి వల్ల కాదు ఎందుకంటే వాడికి స్వాతంత్రం లేదు వాడు దానికి బానిస చూసారా పాపము చేయువాడు వాడికి స్వాతంత్రము లేదు ఎందుకంటే మరల మరలా అదే పాపాన్ని చేయాల్సిందే మన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు మీరు పాపమునకు దాసులైపోయారు పాపమునకు మీరు బానిసలైపోయారు నేను మీకు స్వతంత్రాన్ని కలిగిస్తాను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను అన్నాడు ఒకనాడు బ్రిటిష్ పాలకుల క్రింద చేసిన పనులే మరలా మరలా చేస్తూ ఎలా బానిసలుగా మనం పడుంటే ఆ తర్వాత స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత ఆనందాన్ని మనం పొందుకున్నాం ఇప్పటికీ ఆ స్వాతంత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు వరకు ఆనందిస్తున్నాం కదా యేసుక్రీస్తు కూడా ఆ పాపములో నుంచి మనల్ని విడిపించడానికి మనల్ని స్వతంత్రులుగా చేయడానికి సిలువ బలియాగాన్ని చేశాడు ప్రేమన వారి స్వాతంత్రం కూడా ఊరికే మనకు రాలేదు ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు వారు రక్తాన్ని చిందించి ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించారు అనే చరిత్ర మనం చదువుకుంటున్నాం అలాగే యేసుక్రీస్తు కూడా సిలువ బలియాగము ద్వారా తన విలువైన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించారు ఎవరైతే ఏసుక్రీస్తును స్వరక్షకునగా అంగీకరించి ఆయన కొరకు బ్రతకాలి అని బ్యాప్తిస్మాన్ని తీసుకుంటారో సిలువ రక్తము ద్వారా కడగబడి స్వతంత్రులై యేసు క్రీస్తు కొరకు బ్రతికే ఒక ఉన్నతమైన లక్ష్యములోనికి వారు నడిపింపబడతారు ప్రేమన దేవుని పిల్లల క్రీస్తులోనికి మనం వచ్చామనుకోండి ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు ఆయన కాడి సులువైనది ఇక పాపములోనికి మనం వెళ్ళం పాపము చేయకూడదన్న ఆలోచనలో ఉంటాం ఇక్కడ స్వతంత్రత ఉన్నది ప్రేమ వారి ఎందుకంటే ఇక్కడ పాపము చేయొచ్చు కానీ మనం చెయ్యం ఎందుకంటే లేఖనాలు మన హృదయములు నింపుకొని దేవుని ప్రేమను మనం పొందుకుంటున్నప్పుడు అమ్మో నేను పాపము చేయకూడదని నిన్ను నువ్వు నిరోధించుకునే అవకాశము ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి నువ్వు స్వతంత్రుడవు ఇంకా మరింత లోతుగా మనం అర్థం చేసుకోవడానికి ఒకనాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వల పరిస్థితిని గురించి మనం ఆలోచించగలిగితే ఆది కాండము రెండవ అధ్యాయము పదహారవచనాన్ని మీరు చూడగలిగితే మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడుల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు ఒకవేళ ఆదాము బానిసంటే ఒకే ఫలాన్ని నువ్వు తినాలి అంటే కష్టం బానిస మరొకటి చేసే అవకాశం లేదు కానీ దేవుడు తోట చెట్ల ఫలములలో ప్రతిదానిని నిరభ్యంతరముగా నువ్వు తినవచ్చు తోట మధ్యలో ఉంటున్న మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అన్నాడు తినవలసినవి ఉన్నాయి తినకూడనేది ఒకటే ఉంది అంటే దేవుడు మనిషిని స్వతంత్రుడుగా పెట్టాడు నాయన ఇవన్నీ తిను ఒక్కటి తినకు అన్నాడు కష్టమా ఒకవేళ ఇవన్నీ తినకు ఒక్కటే తిను అంటే బానిస ఇవన్నీ తిను అన్నాడు ఒకటి తినకు అన్నాడు స్వతంత్రుడిగా పెట్టాడు ప్రేమన దేవుని పిల్లడారా తనకున్న స్వాతంత్రాన్ని దాన్ని తినకుండా నిరోధించగలిగితే బాగుండు కదా ఆదాము పాపము చేశాడు ఆ పాపము లోకములో విస్తరించింది మనము కూడా క్రమక్రమంగా పాపములోనికి వెళ్ళి దానికి దాసులమయ్యాము దానికి బానిసలమయ్యాము అందుకే చేసిన పాపాలే మళ్ళీ 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 చేస్తున్నాం చివరికి చచ్చిపోయేంత వరకు అదే పాపములో చేస్తున్నాం ప్రేమదేవుని పిల్లలారా కానీ ఏసుక్రీస్తు మన పట్ల తన అపారమైన ప్రేమను కురిపించి తన శిలువ బలియాగము ద్వారా తన విలువైన రక్త తమ్మును చిందించి మనకు స్వతంత్రాన్ని అనుగ్రహించాడు అంటే పాపములో నుంచి మనల్ని విమోచించాడు పాపములో నుంచి విమోచించిన తర్వాత ఇప్పుడు మన స్థితిని ఆలోచించండి మనము అన్నీ చేయగలిగే స్థితిలో ఉన్నాం మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు కానీ చెడు చెయ్యం అంటే మన స్వాతంత్రాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నామంటే మంచి కొరకే శరీర క్రియల కొరకు మనం వాడట్లేదు దేవుడు అదే నేనుంచి నా నుంచి కోరుకుంటున్నాడు దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడవ వచనాన్ని దయచేసి చూడండి సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితేరి అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండు ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన మనం స్వతంత్రులము కానీ ఈ స్వాతంత్రం నాకు ఉంది అని మనము పాపములోనికి వెళ్ళద్దు బ్రిటిష్ పాలకుల చేతి నుంచి స్వాతంత్రాన్ని మనం తెచ్చుకున్నాం నాకు స్వతంత్రం ఉంది అని పన్నెండు గంటలకు మైకి పెట్టడం భావ్యమా ఆలోచించండి అంటే మనకున్న స్వాతంత్రాన్ని ఇతరులకు ఇబ్బంది కలిగించడానికి మనం ఉపయోగించకూడదు కాబట్టి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు గనక మనకు స్వాతంత్రం ఉంది అని ఈ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకొనకూడదు అంటే మరలా పాపములోనికి వెళ్ళడానికి మనం ఇష్టపడకూడదు ప్రేమనవర్లారా అదే పాపంలో ఉన్నప్పుడు మంచిలోనికి నువ్వు రాలేవు కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మంచి చెడు నీ కళ్ళ ముందున్నాయి నువ్వు స్వతంత్రుడువు దేవుడు నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఈ స్వాతంత్రాన్ని చెడిపోవటానికి మనం ఉపయోగించుకోకూడదు తల్లిదండ్రులు పిల్లలకు డబ్బులిచ్చి ఉన్నతంగా చదువుకోమని హైదరాబాద్కు పంపిస్తారు స్వతంత్రం ఇచ్చారు పిల్లలు ఆ స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించుకోవాలి చెడు సహవాసాలకు వెళ్ళి పాడు కావటానికి కాదు మా అమ్మ నాకు స్వతంత్రం ఇచ్చింది మా నాన్న నాకు స్వతంత్రం ఇచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు నేను ఈ స్వతంత్రాన్ని బాగా చదువుకొని పైకి రావటానికి నేను ఉపయోగించుకుంటాను అనుకోవాలి కదా దేవుడు కూడా మనల్ని పాపములో నుంచి విమోచించి స్వతంత్రులుగా చేశాడు ఈ స్వాతంత్రాన్ని మనము శరీర క్రియలకు హేతువు చేసుకోనకూడదు ప్రేమను వారిలారా పౌలు గారు కూడా మాట్లాడుతూ కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము ఇరవై మూడో వచనం అన్ని విషయముల ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు అన్నింటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీయుేమాభివృద్ధి కలుగజేయవు పాపమనే చెరసాలలో ఉంటున్న మనల్ని యేసుక్రీస్తు తన రక్తము ద్వారా తన రక్తము ద్వారా మనల్ని విమోచించి స్వతంత్రులుగా చేశాడు ఈ స్వాతంత్రాన్ని మరలా పాపము చేయటానికి ఏమైనా వాడుకుంటున్నామా ఆలోచించండి అప్పుడప్పుడు మేధావులు మాట్లాడుతూ ఒకనాడు తెల్లదొరల క్రింద ఉన్నాము ఈరోజు నల్లదొరల క్రింద ఉన్నాము అంటున్నారు అంటే మనవారే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అలాగే యేసుక్రీస్తు స్వతంత్రాన్ని మనకు అనుగ్రహిస్తే స్వతంత్రులుగా ఉంటూ దేవుని కొరకు బ్రతకవలసిన మనం మరలా మనము పాపమనే చెరలోనికి వెళితే న్యాయమా ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు విడిపించినప్పుడు మరలా మనల్ని మనమే మోసం చేసుకుందామా చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా ఆయన విడిపించింది నువ్వు స్వతంత్రుడుగా నేను స్వతంత్రుడుగా ఉండటానికి మరల శరీర క్రియల వైపుకు మనం వెళ్ళనే వెళ్ళకూడదు ప్రేమన దేవుని పిల్లలారా శరీర క్రియలు అనగానే పాప క్రియలు దేవుని పిల్లలారా మరలా పాపములోనికి అంటే మరలా చెరలోనికి వెళుతున్నాం మనల్ని మనమే పరిపాలించుకుంటామని స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం సమర్థవంతంగా పరిపాలించుకోవలసిన మనవారు మనల్ని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు అన్నట్లుగా చాలాసార్లు మనం బాధపడుతుంటాం అంటే తెల్లవాళ్ళు వెళ్ళిపోయినా మన వాళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు కూడా మనము స్వతంత్ర ఫలాల కొరకు ఏమంటే ఎదురు చూస్తున్నామంటే మన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్లుగా యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసినప్పుడు మరలా మనమే పాపములోనికి వెళ్ళటం ఏమైనా భావ్యమా ఒక్కసారి మీరు ఆలోచించండి చాలామంది ఏసు నమ్మితే మాకు స్వతంత్రం ఉండదు అనుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తుని నమ్మితేనే స్వతంత్రం అన్నీ చేయగలిగే స్థితి కానీ పాపము చేయకుండా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ప్రేమనవారిలారా ఆలోచించండి పాపములో ఉన్నవాడు చేసిన పాపాన్నే మరలా మరలా చేస్తూ ఉండాలి ఆ వ్యాపకం తప్ప ఇంకొక వ్యాపకం వాడికి ఉండదు ఎందుకంటే బానిస వాడికి స్వతంత్రం లేదు క్రీస్తులోనికి వచ్చిన మనం స్వతంత్రులము అన్నీ చేయగలిగిన వారమే కానీ మన స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోనకూడదు పాపం పాపమనే చెరలోనికి మనం వెళ్ళకూడదు దయచేసి ఇప్పుడు ఆలోచించండి క్రీస్తులో ఉన్నవాడికే స్వతంత్రుడు క్రీస్తే మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు ఎలా పాపమనే దాసత్వములో నుంచి మనల్ని విడిపించాడు దాని కొరకు ఆయన శిలువ మీద రక్తాన్ని చెందించాడు పని మన కాబట్టి పాపములో ఉన్నవాడు నేను క్రీస్తులోనికి వస్తే నాకు స్వాతంత్రం పోతుందండి అంటాడు అది తప్పుడు మాట నువ్వు పాపములో ఉన్నంతకాలం పాపానికి బానిస క్రీస్తులోనికి వస్తేనే స్వతంత్రుడవు కాబట్టి నీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్వం ద్వారా క్రీస్తుని అంగీకరించి చూడు నువ్వు స్వతంత్రుడవు ఇప్పుడు ఏమైనా చేయొచ్చు కానీ నీకిచ్చిన స్వాతంత్రాన్ని చెడిపోవటానికి మనం వాడుకోకూడదు ప్రేమ దేవుని పిల్లలారా నీతిగా బ్రతకడానికే మన స్వతంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి కాబట్టి పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడిన మాటలను మనం చూస్తున్నాం కదా ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు మరల దాస్యమనే కాడి క్రింద చిక్కు కాబట్టి ఇదిగో పాపములో ఉన్నవారు స్వతంత్రులుగా యేసు క్రీస్తుని అంగీకరించి క్రీస్తులోనికి రావాలి ఆ స్వాతంత్ర ఫలాలను అనుభవించాలి క్రీస్తును అంగీకరించిన మనం మరలా పాపములోనికి వెళ్ళకూడదని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృప కనికరము గిలిగిన మా కన్నతండ్రి ఘనమైన నీ నామమునకు మమ్మలకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమాల ద్వారా నాయన నీ పిల్లలతో ఈరోజు మీరు మాట్లాడారు స్వతంత్రులుగా ఉండటానికి పిలవబడిన మీ పిల్లలు నాయన మరలా అనే దాస్యములోనికి వెళ్లకుండా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి లేఖనాలలో మమ్మల్ని స్థిరపరచండి ఈ టీవీ కార్యక్రమాలు నాయన తండ్రి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న నీ పిల్లలను బలపరచండి తండ్రి ఈ సేవా నాయన వారికి అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఒంటరితనముతో బాధపడుతున్న నీ పిల్లలకునైనా ధైర్యాన్ని ఇవ్వండి మానసికమైన వేదనలతో ఉంటున్న నీ పిల్లలకునైనా ధైర్యాన్ని ఇవ్వండి ఉద్యోగము కొరకునైనా ఎదురు చూస్తున్న నీ పిల్లల జీవితాలలోనికి విజయాలు నాయన రప్పించండి వివాహము కొరకునైనా సిద్ధపడుతున్న నీ పిల్లలకునైనా తండ్రి నీ మీద ఆధారపడుతుండగా నాయన మార్గాన్ని తెరవండి తండ్రి భర్త హృదయాన్ని భార్య వైపు భార్య హృదయాన్ని భర్త వైపు పిల్లల హృదయాన్ని తల్లిదండ్రుల వైపుకు తిప్పి కుటుంబాలన్నీ నిన్ను సేవించగలిగే భాగ్యాన్ని నాయన అనుగ్రహించండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి చక్కటి ఆరోగ్యాలను అయినా నీ పిల్లలకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం నాయన తండ్రి మరలా మరలా అనేక సంగతులు సంగతులున్నాయినా మేమందరము లేఖనాలలో ధ్యానించినైనా నిన్ను హత్తుకొని బ్రతకగలిగే భాగ్యాన్ని మాకివ్వమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఆదరణ ఈ కార్యక్రమాలు చూస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలకు సదాకాలము తోడయుండునుగాక ఆమె లేనిది ప్రేమ అన్నీ కోసలు ప్రేమ రంగం లేనిది ప్రేమ అపతారమునే మరచు ప్రేమ ఉపంగాని గుణమే ప్రేమ కోపం నిరపదు ప్రేమ అన్నీ తాడులు ప్రేమ రే పణ నిేమాయే సుకులు ప్రేమా గరికే స్వేషులు ప్రేమా స్వరం చూపును ప్రేమా నిరీక్షణతో నిం చును ప్రేమా